రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభీరావుపేట భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలందర్నీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవల్ల చాలా దారుణం దుర్మార్గం. కేటీ రామారావు ఏమన్న రాకుమారుడా, నువ్వు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నావు అనుకుంటున్నావా లేకపోతే నియంత్రిత దేశంలో ఉన్నావు అనుకుంటున్నావా? నువ్వు ఎప్పుడూ నీ స్వంత నియోజకవర్గానికి వస్తే ప్రతిపక్ష కార్యకర్తలను నాయకులను అరెస్ట్ చేయడం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ నువ్వు చేస్తున్నటువంటి పనేంది? దుర్మార్గమైనటువంటి విధానం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మద్యమానేర్ ద్వారా మరి ప్యాకేజీ 9 గుండా మలకపేట ప్రాజెక్టు పూర్తి చేసి అప్పర్ మానేర్లకు నీళ్ళు అనేది సాంప్రదాయం, డిపిఆర్ తయారు చేసినటువంటి అంశం. కానీ ఇవాళ చట్ట వ్యతిరేకంగా ఒకవైపు అప్పర్ మానేర్ ప్రాజెక్టును నీళ్ళు ఇవ్వడాన్ని స్వాగతిస్తాం, కానీ ఇప్పుడు ఇవాళ నీళ్లు ప్రజలకు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టడం అనేది ఒక సాంప్రదాయం. కానీ ఇవాళ కడుపు మాడిన తర్వాత, ఆకలి తీరిన తర్వాత నీ గొప్పల కొరకు, నీ ఏతుల కొరకు మరి అప్పర్ మానేర్ ప్రాజెక్టులోకి, అంటే అంతగిరి ప్రాజెక్టు నుంచి రంగనాయక సాగర్, రంగనాయక సాగర్ నుంచి కొండపోచమ్మకి, కొండపోచమ్మ నుంచి ఒక కూడేలి వాగు ద్వారా ఇలా వందల కోట్ల రూపాయలు కరెంటు బిల్లు కాల్ చేసి గొప్పలు చెప్పుకోవడం కొరకు. ఆల్రెడీ ఇప్పటికే అప్పర్ మానేర్ ప్రాజెక్టులో నీళ్లు ఉన్నావి కదా, ఇప్పుడు ఏం పడిపోయిందని చెప్పేసి ఇలా ఒక వాగు ద్వారా నీళ్లను తీసుకొచ్చి కోట్లాది రూపాయలు కరెంటు బిల్లులు వెచ్చించి అక్కడికి నీళ్లు తీసుకురావడం, నువ్వు ఏతులకు చెప్పుకొని అక్కడ ఫోటోలు దిగి రంగుల ప్రపంచం చూపించుకోవడం తప్పితే ఇంకోటి కాదు. కానీ దుర్మార్గంగా నీ గొప్పలు చెప్పుకోవడం కొరకు, నీవు ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజల మెప్పు పొందడానికి కొరకు మా పార్టీ నాయకులను అరెస్ట్ చేయడమే. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీ నిజాయితీ ఉంటే నిరూపించుకో. ఓ పద్ధతి ప్రకారంగా మరి మద్యమానే ప్రాజెక్టు ద్వారా ప్యాకేజ్ 9 గుండా మలకపేట ప్రాజెక్టు నా కొనరావుపేట కోనసీమ ఎక్కడ పోయింది? బుద్ధి ఉండాలి కొంచెమంతా. ఒకటికి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచి గల 2 సార్లు మంత్రిగా ఉన్నావు కదా, ఇక్కడ ఉన్నటువంటి మలకపేట ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయవు? మలకపేట నుంచి నీళ్ళని తీసుకెళ్లి అప్పర్ మానేరు తీసుకెళ్లాలి, కానీ మరి ముక్కు ఎక్కడుందంటే ఇదిగో ముక్కు అని చెప్పేసి తలా తోకలేని విధంగా నీ అయ్యా అదే పాలన చేస్తాడు, నువ్వు అదే పాలన చేస్తావు. బిడా ఖబర్దార్, హ్యూమన్ రైట్స్ కమిషన్ లో వేసి మీ మీద కేసులు పెట్టి జైలుకు పంపించే పరిస్థితి వస్తుంది. ఏ చట్ట ప్రకారం నువ్వు కొండపోచమ్మ నుంచి మరి కూడెల్లి వాగు ద్వారా అప్పర్ మానేరు నీళ్ళు తీసుకొచ్చినవో ఏమైనా జీవోందో చూపించగలుగుతావా? చట్ట వ్యతిరేకంగా, పద్ధతికి వ్యతిరేకంగా, రూల్స్ కు విరుద్ధంగా ఇదేంటా నువ్వు చేయడం అనేది? ఎక్కడ నేర్చుకున్నారు ఈ విధానం? ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద 1000 కోట్లు దండుకుంటారు, అసలు ఇవాళ మద్యమానేర్ ప్రాజెక్టు ద్వారా మిషన్ భగీరథ నీళ్లు తాగిపించేటువంటి ప్రయత్నం, సిరిసిల్ల వేములవాడలో ఎలాంటి ఎస్టీపీల నిర్మాణం లేకుండా కలుషితమైనటువంటి నీరు దాదాపుగా 10 లక్షల జనాభా సిరిసిల్ల వేములవాడ చొప్పదాని నియోజకవర్గాల ప్రజలకు మరి గడిచిన 2 సంవత్సరాలుగా కలుషితమైనటువంటి నీళ్లు తాగించి ప్రజా ఆరోగ్య భద్రతకు మరి కీడు కలిగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ విషయంలో కూడా కోర్టు గెలుస్తాం బిడ్డ, హైకోర్టులో కేసు వేయబోతా ఉన్నాం, మీ సంగతి చూస్తాం. ఇది పద్ధతి కాదు. పద్ధతి ప్రకారంగా ప్రభుత్వం అన్నాక నువ్వు రాజ్యాంగబద్ధంగానే ఎన్నికైనావు కదా, రాజ్యాంగబద్ధంగా మంత్రి పదవులు ఉన్నావు కదా, ఏ రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టం ద్వారా ఇలా మరి కొండపోచమ్మ సాగర్ నుంచి కూడేలి వాగు ద్వారా అప్పర్ మానేరు నీళ్లు తీసుకొచ్చినావు చెప్పగలుగుతావా? ఇదేనా నీ విధానం? ఇదేనా నువ్వు అమెరికాలో చదువుకున్నానని చెప్పేసి స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరినీ నాశనం చేసి తోడు దొంగలుగా దోచుకోవడం మీ లక్ష్యం తప్పితే ఇంకోటి కాదు. వెంటనే క్షమాపణ చెప్పాలి. ఈ ప్రాంత ప్రజలను మోసగించేటువంటి ప్రయత్నం, నీళ్లను చూపించి గొప్పలు చెప్పుకున్నటువంటి ప్రయత్నం విషయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానీకానికి మోసం చేయాలి. మోసం చేసిన కనుక వెంటనే క్షమాపణ చెప్పాలి. మద్యమానేరు భూ నిర్వాసుల సమస్యల పరిష్కారం చేయమంటే శాత కాదు, నా మలకపేట ప్రాజెక్టు పూర్తి నిర్మాణం చేయమంటే శాత కాదు, కానీ గొప్పలకు మాత్రం ఎక్కడో కొండపోచమ్మ సాగర్కు నీళ్లు తీసుకెళ్లి మళ్లీ ఇలా అప్పర్ మానేరు నీళ్లు తీసుకోవాలి. 1 లీటర్ నీళ్లు కాళేశ్వరం నీళ్లు ఎల్లంపల్లి ద్వారా మద్యమానేరుకు వస్తేనే 1 లీటర్ కు మరి 25 రూపాయలు ఖర్చేస్తా ఉంది. ఇలా 100 కోట్ల రూపాయలు దారాదత్తం చేసి భూమిలో పోసి కూడేళ్లు వాగులో పోసి ఇక్కడ 25 టీఎంసీల ప్రాజెక్టు ఏమైందా మద్యమానేరు? ఇలా 15 టీఎంల పడిపోయింది. నీ కాళేశ్వరం ఎక్కడ పోయింది? ఎందుకు పంపింగ్ చేయలేకపోతున్నావు? నీరు నిండు కుండలా 25 టీఎంసీలు పెట్టు మద్యమానేరులో, కనీసం త్రాగునీటి కానీ ఉపయోగపడుతుంది. నీటి లెవెల్ తగ్గడం వల్లే కదా విపరీతమైనటువంటి పొల్యూట్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు మొన్ననే మరి రిపోర్ట్ ఇచ్చినారు కదా కలెక్టర్ గారికి. సిగ్గుండాలి కొంచెమంతా. ప్రజా ఆరోగ్యం దెబ్బతీస్తున్నారు బిడ్డా. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో ఉండక ఈయన ఒకవైపు, ఈయన జర్మన్లో ఉండి ఆలోచించాడు, నువ్వు ఇక్కడ ఉన్న పేరు మీద హైదరాబాద్ లో బండి నువ్వు ఆలోచించావు. ప్రజల ఆరోగ్యం నాశనం అవుతుంది, 1000 కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతుంది, ప్రజలు చాలా ఇబ్బందులు పెడతారు. కానీ మీ గొప్పల కొరకు మాత్రం, మీ ఉనికి కాపాడుకోవడం కొరకు మా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఏంది?
सिग्गुंदा आलोचिंचुकोनी वेंटने क्षमापण चेप्पाले प्रांत समस्यल परिष्कारं चेयाले मल्कापेट प्राजेक्ट पूर्ति निर्माण चेसी मल्कापेट प्राजेक्ट गुंडा अपर मानेर निधि तीसुकेल्लालनि चेप्पेसि डिमांड् चेस्ता उन्नां।